ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. అందరికీ నమస్కారం. ఈరోజు పునగాని రోషయ్య గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారులు ప్రతి సంవత్సరం మంచి పనులు చేయడం జరుగుతుంది. పేదలకు ఏదైనా సరుకులు పించడం కానీ వృద్ధులకు అట్లా ఏదైనా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు యదువంశ బృందం వారి సహకారంతో రోషయ్య గారి వర్ధంతి సందర్భంగా, మూడో వర్ధంతి సందర్భంగా 6 మంది పేదవాళ్లకు ఈరోజు సరుకులు ఇప్పించడం జరిగింది. ఇట్లా అందరూ కూడా మంచి మంచి అంటే పేదలకు ఏదైనా హెల్ప్ చేసే విధంగా మన యదువంశ బృందము ఎప్పుడు కూడా ఫస్ట్ ఉంటుంది. అలాగే ఉద్యా ఆర్గనైజేషన్ తరఫున కూడా మనం చాలా ప్రోగ్రామ్స్ చేసినాము. మన ఉద్యా ద్వారా కూడా పేదలకు, ఇంకా తర్వాత అనాథ పిల్లలకు, చదువుకునే వారికి ఎవరికైనా హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు స్పెషల్గా రోషయ్య గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారులు ఈ మంచి నిర్ణయం తీసుకొని లక్ష్మక్క ద్వారా మా ఉద్యా ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చిన మహిళలు కూడా, వాళ్ళకు కూడా మేము నిత్యం హెల్ప్ చేస్తానే ఉంటాము. ఈరోజు కూడా వాళ్ళకు నెల సరుకులు అంటే ఒక నెల వరకు వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా మేము హెల్ప్ చేయగలిగినాము. సో వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ రేపు పొద్దున ఇంకేదైనా మంచి పనులు చేయాలని, తర్వాత మన ఆర్గనైజేషన్ ఉద్యా తరపున కూడా మంచి మంచి ఇట్లా కార్యక్రమాలు చేయాలని చెప్పి పేదలందరినీ ఆదుకోవాల్సిన అవసరం. మన వంతుగా మనం ఏదైతే చేయగలమో అది ఖచ్చితంగా వాళ్ళకి చేస్తే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.